నిన్న రాజన్ ప్రసాద్ మాట్లాడాడు, మా అమ్మ గురించి మాట్లాడాడు, మా సోదరు గురించి మాట్లాడాడు. నీ పిచ్చకొక్క వాగుడు మిస్టర్ రాజన్ ప్రసాద్, నీ నోరు అదొక గబ్బు, దాన్ని కడగటానికి ప్రపంచంలో ఏ సంస్థలు ఫెనాయిల్ తయారు చేస్తాయో అన్ని సంస్థలు ఆలోచిస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్ నోటిని కడగటానికి, ఆ గబ్బును కడగాలంటే మన దగ్గర అలాంటి మందు లేదే అని వాళ్ళు పరిశీలిస్తున్నారంటే, నీ నోటిని కడగటానికి చెత్త మాటలు, పిచ్చి కుక్క మాటలు. నీకు సిగ్గు లేదా రాజన్ ప్రసాద్? నువ్వు అనుకున్న కోణాన్ని కూడా విచారించడానికి నువ్వే ప్రభుత్వంలో ఉన్నావనే విషయాన్ని మర్చిపోయావా? చేత కాదా మీకు? చేతగాని వాజమ్మ మాటలు, దద్దమ్మ మాటలు, అటు ఇటు కాని మాటలు నీవి. ఏం మాట్లాడతావు నువ్వు? శ్రీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడబోయే ముందు నువ్వొక్కసారి ఆలోచించుకొని మాట్లాడు. వారి కుటుంబ రాజకీయ ప్రయాణం త్యాగాల మీద నుంచి పుట్టింది. ఈరోజు నువ్వు రాసి పెట్టుకో, 2019లో వచ్చేది రాజన్న రాజ్యం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రకటనకి నువ్వే జవాబుదారి అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో రాజన్ ప్రసాద్ అని చెప్పంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించింది విజయమ్మ గారా, షర్మిలమ్మ గారా? ఏమని తిట్టాలికి మిమ్మల్ని? ఈ ప్రపంచంలో ఉన్న బూతులన్నీ తిట్టినా నీకు సమానం కావు, అందుకే ఛీ అనుకుని వదిలేశాం. ఇది మీ రాజకీయ నైతిక స్థాయి. ప్రజలారా, మీరు ఆలోచించండి. ఈ తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, వైఎస్ విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు కలిసి సీఎం అవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించారంటున్నారయ్యా. అమ్మా, మీరు ఆలోచించండి, ఈ దుర్మార్గాన్ని ఆలోచించండి. స్వయంగా డీజీపీ వచ్చి ఇది పబ్లిసిటీ డ్రామా అన్నాడు, సీఎం ఏమో కొట్ట అంటున్నాడు, మా కార్యకర్తలతో మేమే పడిపించుకుందాం అంటున్నారు. ఇప్పుడేమో ఈ రాజేంద్ర ప్రసాద్ వచ్చి విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకుంటే ముఖ్యమంత్రి అవ్వచ్చనే కుట్ర పన్నారంటున్నారు. మీరే ఆలోచించమని ప్రజలకు మనవి చేస్తున్నాం. ఆలోచించండి, ఘోరం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది. రాజకీయ శక్తులన్నీ ఏకతాటి మీదకి వచ్చినాయి, ఒకటే లక్ష్యం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని. మేము కూడా చెబుతున్నాం, రాజేంద్ర ప్రసాద్ నువ్వు కలు, కాంగ్రెస్తో కలు, వాళ్ళతో కలు, వీళ్ళతో కలు, మూకుమ్మడిగా రండి, అందరు జట్టు కట్టి రండి. కానీ సింగిల్ గా వచ్చింది సింహం, రేపు కొట్టేది సింహమే. 2019లో మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆపటం మీ వల్ల కాదు, కాదు, కాదు. ఎందుకంటే ఇది ప్రజల నిర్ణయం, మీకు బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారని. హంతకులు ఎలా ఉంటారో తెలుసా రాజేంద్ర ప్రసాద్? హంతకులు ఎలా ఉంటారు? నువ్వు ఒక్కసారి మీ నాయకుడిని అడుగు. హంతకులు ఎలా ఉంటారంటే, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి చంపేస్తే ఎలా ఉంటారో అలాగ ఉంటారు. మల్లెల బాబ్జీ అనే వ్యక్తిని చంపేశారే, ఒక ఎస్సీ కుర్రాడిని మీ కుట్రలో భాగస్వామిని చేసి అలాగుంటుంది హత్యా రాజకీయాలంటే. పింగళి దశరథరాం ఒక విలేకరిని మీ మీద ఇన్వెస్టిగేషన్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు తప్పును పట్టుకుంటే అతని దారుణంగా హత్య చేయించాడే, అలాగ ఉంటుంది హత్యా రాజకీయాలంటే. వంగవిట్టి మోహన్ రంగ పేదల పెన్నిది, బడుగుల ఆశాజ్యోతి, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళిన వంగవిట్టి మోహన్ రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు అవునా కాదా? అలాగే ఇప్పుడు మాకు అనుమానం కలుగుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ సవినయంగా మేము చేతులు జోడించి అడుగుతున్నాం, మా రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇలాగనే చంపేసి ఉంటారేమో, ఇలాగనే జరిగిందేమో. ఆ రోజున మేము ఇలాగనే వేమరపాటుగా ఉండుంటే, ఇంకొద్దిగా ఇన్వెస్టిగేషన్ జరిగి ఉండుంటే, మేము మరింతగా లోతుగా వెళ్ళుంటే నిజాలు తెలుసుండేమో అనుమానం కలుగుతుంది. గాయాలైంది మాకు, మా మీద హత్యా ప్రయత్నం జరిగింది, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి వేటు పడింది. మేం బాధపడాలా?
మేము వేదన చెందాలి, మాకు కోపం రావాలి, మేము రోడ్డు మీదకి రావాలి, మేము మీడియా ముందుకు రావాలి. కానీ విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ మీడియా ముందుకు వచ్చింది. గత 3 రోజుల నుంచి 40 సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. 40 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఇది కుట్రాన్ని నిరూపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. మాకు మొట్టమొదటిసారిగా స్థూలంగా అనుమానం కలుగుతుంది. రాజశేఖర రెడ్డి గారిది కూడా హత్యే అని ఈరోజున మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసి తెలంగాణలో కలిసి పోటీ చేస్తున్న సందర్భంలో మాకు అనుమానాలు నివృత్తి అయిపోయినాయి. మా కళ్ళల్లో ఇంకా ఆ భ్రమలు తొలగిపోయినాయి. ఎందుకంటే ఇది నిజం కాబట్టి. అందుకే మేము అడుగుతున్నాం, రాజేంద్ర ప్రసాద్ అని అడుగుతున్నాం, నీ పార్టీ, నీ తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారంలో ఉంది, ఇంకా 3 నెలలు ఉంటుంది లేదా 4 నెలలు ఉంటుంది, నువ్వు ఈ విచారణ జరిపించడం కోసం కనీసం నీ బుర్రను ఉపయోగించి నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు చెప్పిన కోణంలో నుంచి విచారణ చేయించవయ్యా, చవట దద్దమ్మా. నువ్వు ఒక కోణం చెప్పావు కదా, ఆ కోణంలో నుంచి విచారణ జరిపించు, నిజాలు బయటకు వస్తాయి. నువ్వు డీజీపీని కలువు, నీ ముఖ్యమంత్రిని కలువు, సార్ నాకు ఈ అనుమానం ఉంది ఇక్కడ విచారించమని చెప్పి నువ్వు అడుగు, నీకు దమ్ముంటే. రాజేంద్ర ప్రసాద్ చేతగాని వాజమ్మ మాటలు మీడియా ముందుకొచ్చి మాట్లాడటం ఆపేయమని చెప్పి కోరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలా నోరొచ్చింది రాజేంద్ర ప్రసాద్ నీకు మా శరీరమ్మ గురించి మాట్లాడటానికి? అన్న మీద అంతులేని అభిమానం, ఇద్దరు పిల్లల తల్లి, 3000 పైచిలకు పాదయాత్ర, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళగా వారు చేసిన పాదయాత్రని ఈ రోజున ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. అన్న వదిలిన బాణాన్ని చెప్పింది మా తల్లి, మా సోదరి, వారి గురించి మాట్లాడతావా నువ్వు? కొడుకు మీద కొండంత ఆశతో మరో రామన్న రాజ్యం తీసుకొస్తాడని వారి భర్త గారు చెప్పించిన సంక్షేమ పథకాల ప్రవాహాన్ని ఈ రాష్ట్రంలో మరో మారు తీసుకురాచ్చేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని ఆశతో మా విజయమ్మ గారు ఇంట్లో రోజు ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తుంది. ఒక్క అవకాశం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పించామని వారి మీద నిందలేస్తావా? నీది నాలుక చీరేస్తాం, నీ బట్టలోడదీసి కొట్టే రోజు అతి సమీపంలో ఉంది. మిస్టర్ రాజేంద్ర ప్రసాద్, 2 కళ్ళు సరి చేయించుకో, ఆపరేషన్ చేయించుకో. ఒక కంటితో చూస్తే నీకు అలాగే కనపడింది, 2 కంటిని కూడా బాగు చేయించుకొని 2 కళ్ళతో సూటిగా చూడు మిస్టర్ రాజేంద్ర ప్రసాద్. జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఈ కుట్రను బయటపెట్టమని మా ఎంపీలు అడుగుతున్న రాజధానిలో కేంద్ర స్థాయి విచారణ సంస్థతో విచారించాలి, ఏవన్ ముద్ద అయిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, ఈ ప్రభుత్వంలో నుంచి అతన్ని దింపివేయాలి, గవర్నర్ చర్య తీసుకోవాలి. అలాగనే మేము కోరుతున్న ఆ గరుడ పురాణ ప్రకటన చేసిన శివాజీని తక్షణమే అమెరికా నుంచి ఇండియాకు తీసుకురావాలి, అతను అరెస్ట్ చేసి విచారించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరు. హత్య యత్నం జరిగింది అని పోలీస్ ఎఫ్ఐఆర్లో సుస్పష్టంగా వాళ్ళతే నియమించబడిన సిట్ అధికారి ఇచ్చినటువంటి నివేదిక. చంపటానికే వచ్చాడు, గురి తప్పి భుజం మీద తగిలింది, అదే మెడ మీద తగిలితే అతను చనిపోయి ఉండేవాడని సిట్ అధికారి తన యొక్క ఎఫ్ఐఆర్లో పెట్టాడు. దాన్ని బేస్ చేసుకునే విచారణ జరిపించాలి. ఇంకేం మాట్లాడతాడు వారు? పబ్లిసిటీ స్టంట్లు, ప్రచార యావా, సానుభూతిని తెచ్చుకోవటం. గాయమైన మరుక్షణ చిరునవ్వులను చిందించిన మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి డ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారికి రావు. మేము ఆ రోజు నుంచి ఇప్పటి వరకు విచారణ జరిపించమని, గట్టిగా జరిపించమని, శివాజీని అరెస్ట్ చేయమని డిమాండ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగనే ఉంది. వారిని అరెస్ట్ చేయమని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడే కుట్రదారుడు, అతనే ఏమన్న ముద్దాయి, వారిని కూడా విచారించమని చెప్పి కోరుతున్నాం మేము కూడా.